సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్సి నందిత మృతి ఆమె కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. ఓఆర్ఆర్పై కారు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఆమె మరణ వార్త విని కుటుంబ సభ్యులు బోరుమన్నారు. రెండు ప్రమాదాల నుంచి తప్పించుకున్నా మూడో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయిందన్నారు. కాగా కూతురు మరణాన్ని తట్టుకోలేక లాస్సి తల్లి స్పృహ తప్పి పడిపోయారు. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2023 ఫిబ్రవరి 19న లాస్సి నందిత తండ్రి దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గుండెపోటుతో మృతి చెందారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్సి నందిత ఎన్నికయ్యారు. తండ్రి మరణించిన ఏడాదిలోపు లాస్సి నందిత మృతి చెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి తండ్రి ఆశయాలను నెరవేరుస్తుంది అనుకుంటే ఇలా మృతి చెందడం బాధగా ఉందంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతిని ధృవీకరించగానే ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులు బోరుమంటూ విరపించారు. చెల్లి మృతదేహాన్ని చూసిన అక్కలు గుండె లవసిలా రోదిస్తున్నారు. అటు లాస్సి ఇంటి వద్ద కూడా విషాద ఛాయలు అలుముకునే కార్యకర్తలు బోరు వంటి విలపిస్తూ ఉన్నారు. తమ సమస్యలు తీర్చేందుకు వచ్చిన లాస్సి ఎప్పుడు లేదంటే జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అలాగే రాజకీయ నేతలు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.